ఏపీ శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మూడో రోజు సస్పెన్షన్కు గురయ్యారు. రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది, పోడియం దగ్గర బైఠాయించింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలు పోడియాన్ని చుట్టుముట్టడంతో స్పీకర్ సభ్యుల్ని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఏపీ శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యులను వరుసగా మూడో రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. సోమవారం శాసనసభలో రైతాంగ సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది, చర్చ కోసం పట్టుబట్టింది. ఎడ్ల బండ్లను తోసుకుంటూ అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రశ్నోత్తరాలకు ముందుగానే వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో పోలవరంపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. తర్వాత సభను టీ బ్రేక్ కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన వెంటనే మిగతా ప్రశ్నలు అన్నీ డీమ్డ్ టు బి ఆన్సర్డ్ అని స్పీకర్ ప్రకటించారు. విన వెంటనే సభలో డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆయన్ను ముఖ్యమంత్రితో పాటు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు దగ్గరుండి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన్ను అభినందించారు. తర్వాత టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి కోలగట్ల సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక ప్రగతిపై ముఖ్యమంత్రి రిప్లై ఇస్తారని స్పీకర్ ప్రకటించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని రైతు ద్రోహి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. వెంటనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, చీఫ్ విప్ ప్రసాదరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. చివరకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రిని రైతు ద్రోహి అంటూ టీడీపీ సభ్యులు చేసిన నినాదాలపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కూడా తన ప్రసంగంలో టీడీపీ సభ్యులు ఇలా చేయడం మంచిది కాదని, వారికి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేదని, బుధవారం రైతు సమస్యలపై చర్చిద్దామని సూచించినప్పటికీ సస్పెండ్ కావడానికే వారు గొడవ చేసినట్టుగా అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక పురోగతిపై మాట్లాడారు.